అమ్మ హరిత తండ్రా చూసావు కదన్నయ్య, వాళ్ళు మనుషులే కాదు. నువ్వు అనుకున్నట్టు జరగడం చాలా కష్టం. తప్పదురా, వేరే దారి లేదు. ఈ గేమ్ ఎక్కడ ఎలా ఆడాలో అలాగే ఆడాలి. ఖచ్చితంగా నువ్వు రాంగ్ బట్ని నొక్కుంటావని నాన్న అనుమానం. భావన మార్చి నిన్ను నాన్న ముందు గర్వంగా నిలబెట్టాలి. ఇక్కడి నుంచి వెళ్తే ముగ్గురం కలిసి వెళ్దాం, లేదంటే ఇద్దరం ఇక్కడే చేద్దాం. ఇంత చేసినా నా మీద నీకు కోపం రావడం లేదా? అసహ్యం వేయడం లేదా? వద్దమ్మా, నీ కంట్లో నీళ్ళు చూస్తే నేను కంట్లో తప్పిపోతాను. వద్దు. సరే, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ఎన్నైనా భరిస్తాను. తినరా. ఏట్రా అదే? ప్లేటు. ప్లేటా? ఛా, నేను ఇంకా చాట్ అనుకున్నానే. ఏంటమ్మా, ఏంటి డ్రామాలు? ఎవరి కోసం వచ్చా? చెప్పాను కదా, మునిస్వామి తల కోసం అని. ఈ పూలు ఆడి చెవులో పెట్టు. ఇక్కడ మా చెవులు ఖాళీ లేవు. పారిపోయిన పిల్లల్ని ఏడ్చుకొచ్చి ఇక్కడ పడేసి ఆడి దగ్గర మంచి మార్కులు కొట్టేశావు. ఇప్పుడేమో నీ కడుపు మార్చుకొని కూడి తీసుకుపోయి ఆ అమ్మాయికి పెట్టావు. ఈ రొట్టె పొంతన కుదరట్లేదే. ఏదో ఉంది. ఏమిటది నాకు తెలియాలి. చెప్పు, ఎవరా పిల్ల? ఇంత దూరం వచ్చాక ఇంకా నీ దగ్గర దాచడం వేస్ట్. తన నా చెల్లెలు మోసపోయి ఇంట్లో పడింది. ఇక్కడెవరితోనూ నాకు పని లేదు. నా భావన మార్చుకుని నా చెల్లెలు కాపురం నిలబెట్టుకోవాలి. అతన్ని మారుస్తావా? బుర్ర దొబ్బింది. నీకేమన్నా ఈ ఫ్యామిలీ గురించి తెలిసే వచ్చావా? ఈ సంగతి తెలిసిందంటే మిమ్మల్ని ఇద్దరిని నరికేస్తాడు. చూడు బాబాయ్, పాపానికి పెరుగుదల ఎంత గొప్పగా ఉంటుందో, పునాదులు అంత బలహీనంగా ఉంటాయి. ఏదో స్కూల్ పోల్సిందే వీళ్ళు అంతే. అబ్బో, నీకు నిజంగా మెంటలేరా? ఏ క్షణంలో నీ గురించి తెలిసిన వాటిని చంపేస్తాడరా? వాళ్ళకి తెలియనివని కదా. నాకు తెలిసిపోయిందిగా. అదే మరి, ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ డిస్కషన్ పెట్టుకుని ఇక్కడ పెట్టావంటే నువ్వు రామాయణ విభీషణ టైపు. చెప్పాలి. అంత నమ్మకాలు పెట్టుకోవద్దమ్మా. సర్లే కాని బాబాయ్, పిన్నేం చేస్తుంటుంది? ఏం పిన్ని? నాకు ఇంతవరకు పెళ్ళే కాకపోతే. బ్యాచిలర్ వా, పెళ్ళే కాకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్స్ నీకే అర్థం అవుతాయి. నువ్వు చాలా ఎక్కువ చొరవ తీసుకుంటున్నావు. నేను ఇప్పుడే చెబుతున్నాను, రేపు నువ్వు నాకు ఇంట్లో కనిపించడానికి లేదు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. అది కాదు బాబు. ఏం బాబాయ్, మ్యాటర్ ఏంటి? ఎదురా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఇక్కడ ఏమి ఎగస్ట్రా చేయకు. ఆ బ్యాగ్ ప్లేస్ లో నీ బాడీ ఉంటుంది. అంత కరెక్ట్ క్యారెక్టరా? నువ్వు హెల్ప్ చేసావని తెలిసినా కనీసం నీ వైపు చూడలేదంటే వాడి క్యారెక్టర్ ఏందో అర్థం చేసుకో. అబ్బా, అదిరిపోయింది సార్. తిట్టి పగిలింది. అదే స్థానంలో మనిషి ఉన్నట్టయితే బక్కెట్ రక్తం కెచ్చేవాడు. భజనాత చిన్నపిల్లల ఆటది. నేనేదో పోటీ అనుకుని వచ్చానులే. అయిపోయాడు. బ్యాలెన్స్ బింది ఇడికి రాసి పెట్టినట్టుంది. రే ఆగరా, ఏమ్రా పిల్లలాటగా ఉందా? కొట్టుకుందామా? దమ్ముందా? ఈ ఆట రోజు నాకు పెద్దగా తెలియండి. కొట్టే పడకూడదు, పడితే లేవకూడదు. అలాగా? రే గట్టుగాడ బిందెతో నీళ్ళు పెట్టండి. ఆ బిందె రెడీ సార్. మంచి చేసుకుంటారని వచ్చి గొడవ దిగేవేంద్రా? లుక్ కోసం బాబాయ్, కథ ఇప్పుడే మొదలైంది. చూస్తుండు. చస్తే మన అకౌంట్లో కర్మకాండ గ్రాంట్గా జరిపించండి. లేస్తే ఇంకెప్పుడూ నాకు ఎదురుగా వచ్చి నిలబడొద్దని చెప్పండి. గెలిచే అవకాశం పోగొట్టేవేంద్రా?
నా చెల్లెలు మోహన్ చూసుకోవట్లేకపోయింది బాబాయ్. రేపు గెలవాలంటే ఇవాళ ఓడిపోవాలి. తమ్ముని బిడ్డ వాళ్ళ నాయన చనిపోతే ఈయనే పెంచి చదివిస్తా ఉండడు. బాగుండవా లోపల పెట్టించో నువ్వు రారా. ఏందమ్మి నేను సత్యదాంక రానంటివే, ఇప్పుడెట్టా వచ్చినావు? నువ్వెందుకు చావావు కదా, దగ్గరుండి చంపిపోదామని వచ్చినా. ఈ ఎత్తుల మరదంతా కాదు గానే, నీళ్ళేని బాయిలో నిమ్మనంగా తోసిన తోసుద్ది ముండ. ఏం జరిగిందంటే? నాకంతా తెలుసు. బిర్యానీ ప్యాకెట్ ఇస్తే నీ మామ అంతా చెప్పాడు. చూడురా, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా. నీ చెల్లెల ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నీకు తోడుగా నేనుంటా. ఇవాళ కాంట్రాక్ట్ నాకే వచ్చి తీరాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ప్రెస్టేజ్ ఇష్యూ. అర్థమైందా? ఎత్తా, పావేది ఇంపార్టెంట్ పని మీద బయలుదేరాడు. నువ్వు ఎదిరెళ్ళమ్మా. నువ్వు ఎదిరిస్తే పని అవుద్దమ్మా. నిమి సెంటిమెంట్ వర్క్ అవుతుంది. నా మాటనమ్మా, పద దా వెళ్ళు. ఏం చెప్తాం కదా, వెళ్ళు వెళ్ళమ్మా. బయటికి వెళ్ళే ముందు దరిద్ర మొహం వేసుకుని ఎదురొస్తావే. పోదలి మామరా. మామా రమ్మంటున్నానా? రాకపోతే పో. రారండి, వస్తున్నా వస్తున్నా. హలో, వచ్చేస్తున్నా, ఇంకో అరగంటలో అక్కడ ఉంటాను. రే త్వరగా పోనిరా, ఆ ఫైల్ ఇవ్వు. కొడుకులు ఎట్టా చచ్చిండ్రో, ఈ నాయల అట్లే చావాలా? చంపరా, దమ్ముంటే చంపరా. ఏడ్రా తగలబెట్టాలా కొడుకుని. రేయ్ మునిస్వామి, నోరు పోయిరా నీ అవ్వ.
కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ, కాంట్రాక్ట్ మీకే వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మొత్తానికి గట్టోడి వేరా, నువ్వు గనక అడ్డం పడకపోతే అందరం చచ్చి ఉండేవాళ్ళం. నాదేముంది బాబాయ్, ఈరోజు బయలుదేరేటప్పుడు ఎవరెదురొచ్చారో అంతా వాళ్ళ ప్రభావం. బాగా చెప్పావు. ఈరోజు ఎవరు ఎదురొచ్చారు? ఇంకెవరు? మీ పిల్లలు సార్. ఈరోజు అది అయిపోయిందిరా, నువ్వు చెప్పేది కరెక్టే. అది ఎదురు రాబట్టే ఇలా జరిగింది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. ఏంటి? అవును సార్, ఏ భార్య తన భర్త చావును కోరుకోదు. ఆవిడ ఎదురు రాబట్టే రాధలు కొన్ని కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది, ప్రాణాలతో మీరు బయటపడ్డారు. అర్థం కాదు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే. దిగు. దిగరా. నేనేం తప్పు చేశాను సార్? ఇక్కడ తన టాపిక్ ఎత్తడమే తప్పు. దిగరా. మంచి చెప్పడం కూడా తప్పు ఇక్కడ. సార్ 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 సార్, ఇక్కడ బస్సులు కూడా దొరకవు, 5 కిలోమీటర్లు నడవాలి. సార్ ఆగండి సార్. సార్ సార్ సార్, పాపం వాడు అన్యాయం అయిపోయాడే. తప్పు బాబు, వాడేదో వాగాడు, ఆ మాత్రానికి ఎత్తించాలనా? వాడు ఒక్కడే 5 కిలోమీటర్లు నడిచి రావాలా? వడ్ల పట్ల దొరికిపోతుగా పుడకపోడు గారు. ఏం బాబాయ్, నిన్ను కూడానా? నీ సావాసం బాబు, నీ మీద ప్రేమ నా మీద చూపించాడు కదా, ఇంకెందుకు? ఆవిడ రాబట్టే రాధను కొడు కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది, ప్రాణాలతో మీరు బయటపడ్డారు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే. పరడి అమ్మ, నడిచి 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 కాళ్ళని పోయినాయి కదరా. అమ్మాయిని చూస్తుంటే అలసటంతా మర్చిపోయాం కదరా. ఈ ముక్కెలా ముత్తిందో చెప్పొచ్చు కదా. నాకు అతనే ఇష్టం కానీ నీకు నిద్ర పట్టదురా. అయ్యో అయ్యో అయ్యో, కొప్పులో పూలు, చేతికి రంగులు, ఏందబ్బా ఇది? ఒసే, ఈ పొద్దున చేతులు సచ్చినావే. సచ్చింది ముసలా చేతులు. కొప్పలో ఏసాలేస్తుండవా? ఏసాలు ఏంటి ముసలి? చేతిలో ఆ కూజా ఏంటి? బజార్ దానిలో ఆ ఎత్తుడేంటి? సెయ్యి సచ్చుబడిపోకుండా అప్పుడప్పుడు బరువులు ఎత్తమన్నాడు డాక్టరు. ఏందిరా ముసలిదారు కూడా చూడవా, చంపేస్తావా? చూడు బాబాయ్, నా చెల్లెలు సేఫ్గా ఉన్నంత వరకే ఇక్కడ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు. తేడా వస్తే ముసలి ముతక, పాపం పుణ్యం ఈ లెక్కలేవి నేను పట్టించుకోను. నరకటం మొదలు పెడితే ఏడవడానికి కూడా ఎవ్వడూ మిగలడు.